ఈ రోజు కాన్సెప్ట్ లో వచ్చేసి మనం ఏం చెప్తున్నాం అంటే ఇన్సర్ట్ ట్యాబ్ మెనూ లోపల టేబుల్స్ గ్రూప్ అంతా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ టేబుల్ ఇన్సర్ట్ చేసినప్పుడే లేఅవుట్ అనేది డిజైన్ మనకు లేఅవుట్ ట్యాబ్ అనేది డిజైన్ ట్యాబ్ అనేది రెండు యాక్టివేట్ అవుతాయని చెప్పుకున్నాం. దీని లోపల మనకు ఏమేమి గ్రూప్స్ ఉన్నాయంటే టేబుల్ స్టైల్స్ ఆప్షన్స్ అని ఉంది, టేబుల్ స్టైల్స్ అని ఉంది, డ్రాప్ బార్డర్స్ అని ఉంది. ఓకే, ఈ ఇది కంప్లీట్ అయిపోయింది, డిజైన్ లోపల కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లేఅవుట్ లోపల మనకు టేబుల్స్ గ్రూప్ అంతా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రోస్ అండ్ కాలమ్స్ గ్రూప్ లో కూడా మనకి ఏంటి రోస్ ఇన్సైడ్ చేయడం, డిలీట్ చేయడం అనే కాన్సెప్ట్ చూసాం. రోస్ ఇన్సైడ్ చేయడం, డిలీట్ చేయడం. ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ లో వచ్చేసి ఏముందంటే మెర్జ్ గ్రూప్ అని ఉంది, సెల్ సైజ్ గ్రూప్ అని ఉంది, అలైన్మెంట్ గ్రూప్ అని ఉంది, డాటా గ్రూప్ అని దాని గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నాకు ఏంటంటే నాకు నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలి. ఇప్పుడు నాకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? టూ రోస్ ఇప్పుడు నాకు ఇంకో కాలమ్ యాడ్ కావాలంటే ఇన్సర్ట్ రైట్ అంటుందే నాకు ఏంటి కాలమ్స్ అనేది యాడ్ అవుతుంది. రోస్ కావాలంటే నాకేంటి ఇన్సర్ట్ బిలో అంటే నాకేంటి రోస్ యాడ్ అవుతున్నాయి. ఆర్ నాకేంటి లాస్ట్ సెల్ లోపల కర్సర్ క్లిక్ చేసి ట్యాబ్ అనేది ప్రెస్ చేసినా కూడా నాకు ఏం జరుగుతుంది నెంబర్ ఆఫ్ రోస్ వస్తూనే ఉంటాయి మనకు. ఓకే, ఇలా నాకు నెంబర్ ఆఫ్ రోస్ అనేది వస్తుంది. ఓకే, దీనిలో నాకు ఏం చేస్తానంటే నెంబర్ ఆఫ్ రోస్ అనేది రావడం కోసం ఏం చేస్తున్నాను లాస్ట్ దాని లోపల ట్యాబ్ అనేది ప్రెస్ చేస్తే నాకు ఏం ట్యాబ్కి ప్రెస్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది నాకు ఇంకొక రో అనేది ఇన్సర్ట్ అవుతూ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీనిలో మనకు మెర్జ్ గ్రూప్ గురించి చూద్దాం. ఈ టేబుల్ లోపల మెర్జ్ గ్రూప్ అనే దాని గురించి చూద్దాం. ఓకే, దీనికోసం డిలీట్ అన్నా డిలీట్ అన్నా అక్కడ డిలీట్ డైరెక్ట్ డిలీట్ బార్డర్ డిలీట్ అండి. ఇక్కడ డిలీట్ లోపల సెల్స్ ఉంది, డిలీట్ కాలం ఉంది, డిలీట్ రో ఉంది, డిలీట్ టేబుల్ ఉంది. మనకి ఏది కావాలో చూస్ చేసుకోవచ్చు. నేను డిలీట్ టేబుల్ అంటే డిలీట్ టేబుల్ అయిపోతుంది, రో అంటే రో మాత్రమే అవుతుంది, కాలం అంటే కాలం అవుతుంది. ఇప్పుడు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఓన్లీ బార్డర్ అయితే ఓన్లీ సైడ్ బార్డర్. బార్డర్ కావాలంటే సెలెక్ట్ చేసి బార్డర్స్కి వెళ్ళాలి మనం. ఏది డిజైన్ లో కూడా బార్డర్స్ ఉన్నాయి కదా, నో బార్డర్ ఉండాలి. ఇప్పుడు బార్డర్స్ మొత్తం తీసేస్తే టేబుల్ లేనట్టు కనబడుతుంది. టేబుల్ ఓన్లీ సైడ్ రైట్ బార్డర్, ఓన్లీ లెఫ్ట్ బార్డర్. ఇప్పుడు నాకేంటి బాటమ్ బార్డర్ ఉంది, అది తీసేసాను. టేబుల్ బాటమ్ బార్డర్ అయిందా? అట్లా మనకి ఏంటి టేబుల్ అంటే ఒక సెల్ కి అప్లై కావాలంటే ఒకటే సెల్ సెలెక్ట్ చేయండి, నెంబర్ ఆఫ్ సెల్స్ కి అప్లై కావాలంటే నెంబర్ ఆఫ్ సెల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు ఈ మెర్జ్ గ్రూప్ లోపల ఏం చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ని కంబైన్ చేయడాన్ని ఏమంటారంటే మెర్జ్ అని కాల్ చేస్తాం. నెంబర్ ఆఫ్ సెల్స్ ని కంబైన్ చేయడాన్ని ఏమంటారంటే మెర్జ్ అని కాల్ చేస్తాం. ఇక్కడ దీనికోసం సెలెక్ట్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం సెలెక్ట్ చేయండి అంటే ఏ సెల్స్ ని మెర్జ్ చేయాలో ఆ సెల్స్ మెర్జ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మెర్జ్ సెల్స్ అని క్లిక్ చేయండి. మెర్జ్ సెల్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మెర్జ్ అయిపోయిందా, నెంబర్ ఆఫ్ సెల్స్ అని మెర్జ్ అయిపోయిందా. ఓన్లీ రో లెవెల్లోనే మెర్జ్ చేయగలుగుతామని కాకుండా కాలం లెవెల్లో కూడా మెర్జ్ చేయాలనుకున్నాను. ఇప్పుడు సపోజ్ కాలం లెవెల్లో అంటే ఈ లెవెల్లో సెలెక్ట్ చేస్తున్నాను, ఇవి సెలెక్ట్ చేసి మెర్జ్ అంటే మెర్జ్ సెల్స్ అన్నా మెర్జ్ అయిపోయిందా అంటే ఇక్కడ రో లెవెల్లో మెర్జ్ చేయొచ్చు, కాలం లెవెల్లో మెర్జ్ చేయొచ్చు, ఆర్ ఎంటైర్ నెంబర్ ఆఫ్ సెల్స్ అయినా కూడా మెర్జ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఏంటి ఇక్కడ వరకు మెర్జ్ కావాలనుకోండి, మెర్జ్ అంటే మెర్జ్ సెల్స్ అన్న వస్తుందా. అట్లా నాకు ఎట్లా రిక్వైర్మెంట్ ఉంటే ఆ విధంగా కంబైన్ చేయడం కోసం ఏంటి నెంబర్ ఆఫ్ సెల్స్ ని కంబైన్ చేయడం కోసం మనకి ఏం చేస్తామంటే మెర్జ్ సెల్స్ అండి. ఇక్కడ మెర్జ్ సెల్స్ అని కాల్ చేస్తాం కానీ మెర్జ్ కాలం మెర్జ్ రో అని ఏం చేయట్లే కదా. సెల్ నథింగ్ బట్ ఏంటంటే రోని కాలాన్ని కంబైన్ చేసేదాన్ని ఏమంటారంటే సెల్ అని కాల్ చేస్తాం. రోని కాలాన్ని కంబైన్ చేసేదాన్ని సెల్ అని. ఇప్పుడు ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్ ఇలా కంబైన్ అయిన దాన్ని ఏమంట మెర్జ్ సెల్స్ అంటారు. ఇది కంబైన్ చేయడం కోసం మెర్జ్ సెల్స్ అని ఇది. ఇప్పుడు కంబైన్ చేశాను, మళ్ళీ నాకు ఫ్యూచర్ లోపల రిక్వైర్మెంట్ వచ్చింది ఏంటి, దీని లోపల నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది చేయడం కోసం మనకి ఎట్లా యూజ్ చేయాలి, దాన్ని కంబైన్ చేయడం కోసం ఏ విధంగా యూజ్ చేయాలనేది మెర్జ్ సెల్స్ లోపల చూస్తాం. ఓకే, ఇక్కడ నాకు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు నాకు మెర్జ్ చేసాం సెల్స్ అన్నింటినీ మెర్జ్ చేసాం. మెర్జ్ చేసిన తర్వాత నాకు మళ్ళీ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ లోపల ఏం జరిగిందంటే వీటిని అన్నింటినీ మళ్ళీ యాస్టి సెట్ చేయాలి. ఏంటి నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్కి సెట్ చేయాలి.
అలా అన్నప్పుడు నాకు నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే స్ప్లిట్ సెల్స్ అని ఉన్నాయి. ఏంటి స్ప్లిట్ సెల్స్ అనే ఆప్షన్ ఉన్నది. ఇక్కడ నా కర్సర్ ఇక్కడ పెట్టేసి స్ప్లిట్ సెల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని అడుగుతుంది, నెంబర్ ఆఫ్ రోస్ అని అడుగుతుంది. రో అంటే నాకేంటి ఈ లెవెల్లో ఉండే వాటిని రోస్ అంటాం, ఈ డైరెక్షన్ లో ఉండే వాటిని కాలమ్స్ అంటాం. ఇప్పుడు నాకు ఎన్ని కాలమ్స్ కావాలనుకున్నాం, 1, 2. ఎన్ని రోస్ కావాలనుకుంటామో ఇట్లా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఎన్ని రోస్ కావాలంటే దీనికి సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఉండాలి కదా, 1, 2, 3, 4, 5, 6. 6 రోస్ కావాలి. ఇది 2 columns, 6 rows. ఓకే అని ఇచ్చాను. వచ్చేసినాయా? సపోజ్ ఈ సెల్ లోపల కావాలి నాకు. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ కాలం ఏం లేదు, ఓన్లీ రో మాత్రమే ఉన్నాయి. 1, 2, 3, 4. 4 rows. ఓ 4 columns దగ్గరికి చేసామా. ఇట్లా మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ సెల్స్ లోపల నాకు ఏంటి మళ్ళీ చేంజ్ అంటే మళ్ళీ యాడ్ చేయడం కోసం మనకి ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేస్తామంటే స్ప్లిట్ సెల్స్ అనే ఆప్షన్ ద్వారా చూస్తున్నాం. మెర్జ్ సెల్స్ నథింగ్ బట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ని కంబైన్ చేసేదాన్ని మెర్జ్ సెల్స్ అంటాం. మళ్ళీ దాని లోపల మళ్ళీ ఇంకో సెల్స్ అనేది సబ్ సెల్స్ యాడ్ చేయడం కోసం స్ప్లిట్ సెల్స్ అని యూజ్ చేస్తాం. ఏంటది స్ప్లిట్ సెల్స్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే స్ప్లిట్ టేబుల్ అని ఉంది. స్ప్లిట్ నథింగ్ బట్ ఏంటంటే డివైడ్ చేయడం. ఇప్పుడు నాకేంటి దీనిలో లేవు సెల్స్ లేవు, దాని లోపల నేను ఏం చేస్తున్నాను నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్ లెక్క డివైడ్ చేస్తున్నాను. దానికోసం స్ప్లిట్ సెల్స్ అని కాన్సెప్ట్ యూజ్ చేశాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే దీన్ని సపరేట్ టేబుల్గా చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక సపరేట్ టేబుల్ చేయాలి, మిగతా అంతా సపరేట్ టేబుల్గా డిజైన్ చేయాలనుకోండి. కర్సర్ పొజిషన్ లాస్ట్ సెల్లపులో పెట్టండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ టేబుల్ అని క్లిక్ చేయండి. ఏం జరిగింది, ఈ టేబుల్ సపరేట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఈ టేబుల్ సపరేట్. ఓకే, అట్లా నాకు ఏంటి దాన్ని ఏమని కాల్ చేస్తామంటే స్ప్లిట్ టేబుల్ అంటున్నాం. స్ప్లిట్ టేబుల్ అది సపోజ్ ఇక్కడ పెట్టేశాను, స్ప్లిట్ టేబుల్ అంటాను. ఏం జరుగుతుంది, టేబుల్ అనేది డివైడ్ అవుతుంది. సెపరేట్ సెపరేట్ డివైడ్ అవుతుంది అంటే నేను మిస్టేక్ లో క్రియేట్ చేసినా కూడా మళ్ళీ సెపరేట్ చేసుకోవాలనుకుంటే ఏం ఆప్షన్ ద్వారా చేస్తాం, స్ప్లిట్ టేబుల్ అనే ఆప్షన్ ద్వారా చేస్తాం. ఏం ఆప్షన్, స్ప్లిట్ టేబుల్. ఇదంతా గ్రూప్ నేమ్ అని కాల్ చేస్తాం అంటే మెర్జ్ గ్రూప్ అని కాల్ చేస్తాం. ఇదంతా గ్రూప్ నేమ్ అంటాం మెర్జ్ గ్రూప్. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇది గ్రూప్ అనేది మెర్జ్ గ్రూప్ అనేది దేనికోసం అంటే మనకు డిఫరెంట్ ఏది మనకు డిఫరెంట్ నథింగ్ బట్ ఏంటి నెంబర్ ఆఫ్ సెల్స్ ని కంబైన్ చేయాలనుకున్నప్పుడు మెర్జ్ సెల్స్ అని యూజ్ చేస్తాం. మళ్ళీ దానిలో పాటు సెల్స్ అనేది డివైడ్ చేయడం కోసం మనకి యూజ్ చేస్తామంటే స్ప్లిట్ సెల్స్ యూజ్ చేస్తాం. ఎంటైర్ టేబుల్ని మొత్తం సపరేట్ చేయాలనుకుంటే నెంబర్ ఆఫ్ కొన్ని రోస్ని కొన్ని కాలమ్స్ని సపరేట్ చేయాలనుకుంటే స్ప్లిట్ టేబుల్ ద్వారా యూజ్ చేస్తాం. ఓకే, దీన్ని ఏమని కాల్ చేస్తామంటే మెర్జ్ సెల్స్ గ్రూప్ అని కాల్ చేస్తాం.